నమస్తే భారత్ చరిత్రలో కొన్నిటిని మనం పెద్దగా పట్టించుకో కానీ కొంప మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ చరిత్రని తిరగేసుకుంటాం తిరగేసి ఇది ముందే తెలుసుకుంటే బాగుండేది కదా అనుకుంటాం ఎలా అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అని మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఇస్లాం దండయాత్రల వలన కొన్ని సంస్కృతుల్లో ప్రజలు తమ ఉనికిని కాపాడుకోవటానికి ఉన్న ప్రదేశాలను విడిచి వేరే ప్రదేశాలకి వలస వెళ్ళారు అనేది ఒక చేదు నిజం అయితే ఇన్నాళ్ళు ఆ చేదు నిజం గురించి ఎవరు ఆలోచించలేదు మనకి పెద్దగా తెలియలేదు కొన్ని వందల సంవత్సరాల క్రితమే పర్షియా ప్రాంతానికి చెందిన జొరాస్ట్రియన్స్ లేదా నేడు మనం పిలుచుకునే పార్సీ అనబడే నాగరికులు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలోనే ఇస్లాం దండయాత్రల కారణంగా పర్షియా అంటే నేటి ఇరాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వలస వచ్చారు ప్రస్తుతం మన దేశంలో ఎథ్నో రిలీజియస్ మైనార్టీలుగా ఉన్న ఈ పార్సీలది చాలా పురాతనమైన చరిత్ర ప్రపంచంలో ప్రాచీన మతాల్లో ఈ పార్సీ మతం కూడా ఇంచుమించు ఏడవ శతాబ్దానికి ముందు వెయ్యి సంవత్సరాల పాటు పర్షియా జొరాస్ట్రియన్ మెజారిటీ అధీనంలో ఉండేది అప్పట్లో పార్సీలు జొరాస్ట్రియనిజంను ను అనుసరించే వాళ్ళు దాని అసలు పేరు మస్డాసిన్ రషీదున్ కలిఫైట్ ఏడవ శతాబ్దంలో జరిగిన ఇస్లాం దండయాత్రల కారణంగా వాళ్ళు భారతదేశానికి వలస వచ్చారు చరిత్రకారుల ప్రకారం జొరాస్టనిజం అనేది ఎంతో ప్రాచీనమైన రాగియుగం నాటిది ఇంచుమించు పదిహేడు వందల యాభై బీసీ కాలం నాటిది ఆ కాలంలో పర్షియా మరియు సెంట్రల్ ఏషియా ప్రాంతంలో విస్తరించి ఉండేది ఈ జోరాస్ట్రన్ మతం విస్తాపనే రాజు జ్వరాదృష్ట వాదనను వినిపించాలని వాళ్ళకి ఆహ్వానం పంపి అనంతరం సెంట్రల్ ఏషియాలో జొరాస్టియన్ మతంను అడాప్ట్ చేసుకున్న మొదటి మహారాజుగా నిలిచాడు ఈ జొరాస్టనిజం చాలా ప్రాంతాలకు విస్తరించి ఉండేది సైరస్ ద గ్రేట్స్ అకిమేనియన్ అంపైర్ అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై సంవత్సరంలో ఈ మతం చాలా ఆచరణలో ఉండేది విశ్వవిజేతగా పిలవబడే అలెగ్జాండర్ ఎక్యమేనియన్లను ఓడించాడు అప్పుడు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ జొరాస్టనిజం తన అస్తిత్వాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చింది క్రీస్తు శకం శతాబ్దాల నాటికి సుమారు మూడు కోట్ల మంది జొరాస్ట్రియన్ మతంను నమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు అది ఆ మతం చూసిన ఉచ్ఛమైన స్థితి ఆరు వందల యాభై రెండు క్రీస్తు ఇస్లాం దండయాత్ర తర్వాత వారిలో చాలా మంది ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చబడ్డారు వివక్షకు గురయ్యారు చిత్రహింసలకు కూడా గురయ్యారు ఆ సమయంలో ఈ జొరాస్ట్రియన్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు జొరాస్ట్రియన్ ఆలయాల్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో వాళ్ళ మసీదుల్ని నిర్మించుకున్నారు వివక్ష దాడుల నుండి తప్పించుకోవటానికి చాలా మంది ఇస్లాంలోకి మారిపోయారు వాళ్ళ పిల్లలకు కూడా ఇస్లాం పాఠశాలలకు పంపించేవాళ్ళు మతం మారకుండా జ్వరాస్ట్రీయన్ గా మిగిలిపోయిన వాళ్ళ కోసం సమాజంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని తగ్గించడానికి ఇస్లాం ప్రభువులు ఆ రోజుల్లో అనేక చట్టాలు కూడా చేశారు పర్షియా ప్రాంతాన్ని ఇస్లాం మయం చేస్తున్న సమయంలో జ్వరాష్ట్రీయన్లు భారతదేశానికి వలస వచ్చేశారు ఇక్కడ వాళ్ళకి సరైన ఆశ్రయం కూడా లభించింది వాళ్ళు మొదట నార్త్ ఇరాన్ కి అక్కడ నుండి హర్మస్ ద్వీపానికి అక్కడ నుండి భారతదేశానికి వలస వెళ్లారు కిస్సాయి సంజన్ అనే ఏకైక చారిత్రక ఆధారం ప్రకారం చాలా తక్కువ మంది జొరాస్ట్రియన్స్ మన దేశంలోని ప్రస్తుత గుజరాత్ ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడ వారిని పార్సీ అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు ప్రస్తుతం పార్సీల కథనం ప్రకారం జొరాస్ట్రియన్ నౌకలు గుజరాత్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు జడీ రానా అనే అప్పటి గుజరాత్ ప్రాంత రాజు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క గ్లాస్ పాలు అందించాడు దాని అర్థం వారికి ఆ రాజ్యంలో చోటు లేదు అని అయితే జొరాస్ట్రియన్స్ దానికి బదులిస్తూ ఆ పాలల్లో పంచదార కలిపి తాము ఆ పాలల్లో తీయదనాన్ని జోడించే పంచదారలా కలిసిపోతామని పరోక్షంగా తెలిపారు జడీ రాణా వలస వచ్చిన వారిని గుజరాతీ నేర్చుకుని గుజరాత్ వేషధారను పాటించాలి అనే షరతులతో ఉండటానికి వాళ్ళకి అనుమతినిచ్చారు వాళ్ళు ఇరాన్లో ఉన్నప్పుడు నివసించిన సంజన్ నగరం పేరుతోనే గుజరాత్లో ఓ నగరాన్ని ఏర్పాటు చేసుకుని జొరాస్ట్రియన్లు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ గడిపారు సమయం గడిచే కొద్దీ వాళ్ళు గుజరాత్ నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు ముఖ్యంగా పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఉండటంతో వాళ్ళు వలసలు వెళ్లారు పదహారు వందల అరవై ఎనిమిదిలో బొంబాయి ప్రాంతంలోని బ్రిటిష్ అధీనంలోకి వెళ్ళాక అక్కడికి చేరుకుని నగరం అభివృద్ధిలో పార్సీలు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు పంతొమ్మిదో శతాబ్దం నాటికి దేశంలో సంపన్న వర్గాల్లో ఒకళ్ళుగా పార్సీలు నిలిచారు ఇంచుమించు అన్ని ఇండస్ట్రీల్లో ప్రత్యేకించి హెవీ ఇండస్ట్రీల్లో పార్సీలు బాగా పాతుకుపోయారు అంతటి వైభవాన్ని చూసిన పార్సీలు ప్రస్తుతం మన దేశంలో మైనార్టీలుగా ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో యాభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు మంది పార్సీలు ఉన్నారు వారిలో నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మంది మహారాష్ట్రలో తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు మంది గుజరాత్లో ఆరు వందల తొమ్మిది మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల నలభై మూడు మంది కర్ణాటకలో రెండు వందల ఇరవై ఒక్క మంది ఢిల్లీలో ఉన్నారు అయితే నానాటికి వీళ్ళ జనాభా తగ్గుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొంభై ఒక్క వేల మంది ఉన్న వీళ్ళు ఎనభై ఒకటి నాటికి డెబ్బై ఒక్క వేళకి తగ్గారు తర్వాత రెండు దశాబ్దాల్లో స్థిరంగా ఉంది కానీ రెండు వేల ఒకటిలో అరవై తొమ్మిది వేలకి రెండు వేల పదకొండులో యాభై ఏడు వేలకి వాళ్ళ జనాభా తగ్గిపోయింది ఈ చరిత్రను చూసుకుంటే ఇస్లాం చేసిన అరాచకాలు ఏ స్థాయిలో ఉండేవో మనకి అర్థమవుతుంది ఈ దండయాత్రలతో ఎన్నో సంస్కృతులు తమ ఉనికిని కోల్పోయాయి కానీ సనాతన ధర్మం మాత్రం నేటికీ చెప్పు చెదరకుండా నిలబడింది అది మన సనాతన ధర్మం గొప్పతనం అన్ని చోట్ల చేసినట్లే ఇక్కడ కూడా ఇస్లాం బలవంతపు మత మార్పిడులు ఆలయాలు కూల్చివేతలు లాంటివి ఎన్నో చేశారు కానీ అన్నింటినీ తట్టుకొని నిలబడిన బలమైన సంస్కృతి మన సనాతన ధర్మానికి కానీ ఇప్పుడు హిందువులలో ఉన్న అజ్ఞానం కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా మన సంస్కృతికి కూడా పార్సీలకు వాటిల్లిన ముప్పే వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది మన సనాతన ధర్మం గొప్పతనాన్ని ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుందాం పది మందికి తెలియచెప్తాం దాన్ని భవిష్యత్ తరాలకు అందించి మన సంస్కృతిని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుంటూ తరతరాలకు మన వారసత్వాన్ని పవిత్రంగా అందజేతుంది చేయండి